నమస్తే, నేను చిత్తూరు మురుగేశన్. 2-3 రోజుల క్రితం నేను ఒక పోస్ట్ పెట్టా. కుప్పంలో చంద్రబాబు మీద పోటీ చేయడానికి వైఎస్ఆర్సిపి అవకాశం ఇస్తే పోటీ చేస్తా అని. ఇన్బాక్స్లో మా శ్రేయ అభిలాషులు, స్వాములు ఏంది, ఏదన్నా సెన్సేషన్ క్రియేట్ చేయాలని పెట్టారా లేదు నిజంగానేనా అని అడిగారు. ఇది నిజానికి నేను 2004-2009 ఎన్నికల్లోనే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారికి ఉత్తరాముఖంగా అప్లై చేశాను. అప్పట్లోనైతే అది నా తరపున మోరల్స్ మాత్రమే ఉన్నాయి. ఎన్టీఆర్ ఒక రాజకీయ నేత, అతను పెట్టిన భిక్షంతో పైకొచ్చిన వాడు చంద్రబాబు నాయుడు. మరి ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి గుండెపోటుతో చచ్చిపోయేలా చేసిన వాడు చంద్రబాబు. నేను ఆఫ్టర్ ఆల్ ఎన్టీఆర్ అభిమానిని. ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు అలా చావుకు గురి చేయటం తట్టుకోలేక, అది జరిగింది ఏదో 99లో జరిగిపోయింది, 2004-2009 కేవలం వైఎస్ఆర్ మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ అంటేనే నా ఒంట్లో జర్రలు పాకుతాయి, అయినా కానీ ఒక్క రాజశేఖర్ రెడ్డి ఆయనలో ఆ ఎన్టీఆర్ మొండితనం పేదవానికి చెయ్యాలి అనేటువంటి తత్వం, ఈ రెండు నచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వాడిని. వైఎస్ఆర్ని సపోర్ట్ చేయడం ఆ 2004 ఎన్నికల్లోనైతే అప్పట్లో పెద్దగా ఆర్థిక స్తోమత లేకపోవడంతో జస్ట్ నా శక్తికి ఒక 20,000 పాంప్లెట్లు ముద్రించి నేనే స్వయంగా పంచిపెట్టా, తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించండి అంటూ. 2009 ఎన్నికల్లో ప్రత్యక్షంగా రంగంలో దిగి 7 నుంచి 21 దాకా ఒక 14 రోజులు కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఫుల్ టైమర్గా తిరిగా. నాకున్నటువంటి ఏకైక ఉద్దేశం ఎన్టీఆర్ని దొంగ దెబ్బ తీసినటువంటి చంద్రబాబు నాయుడిని 30 చెరువుల నీళ్లు తాగించాడు వైఎస్ఆర్, అందుకు థ్యాంక్స్ చెప్పడం ఒకటి. పాయింట్ నెంబర్ 2, ఎన్టీఆర్ మానవీయ పథకాలను చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాటిని పెద్ద ఎత్తున అమలు చేశాడు, అందుకు గాను వైఎస్ఆర్కి మద్దతుగా నిలబడ్డాం. ఇది నా స్ట్రాటజీ. ఇక జగన్ విషయానికి వస్తే బేషరత్తు మద్దతు. వైఎస్ఆర్ మరణానంతరం ఈరోజు దాకా జగన్మోహన్ రెడ్డికి బేషరత్తు మద్దతు పలుకుతూ నేను నా వంతు కృషి చేస్తూ వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహంలో తప్పులు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు లాంటి జిత్తుల మారి నక్కను ఎదుర్కోవటంలో కాస్త దాన్ని ఏం చెప్పాలి
చంద్రబాబులా మరీ దిగజార లేకుండా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయి ఉండొచ్చు, అది వేరే కథ. అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. వీళ్ళు చెప్పేటువంటి ఆ అవినీతి ఆరోపణలు, చింతకాయ పచ్చళ్ళు, అవి పసలేనివి. ఇప్పుడు నేను సీఎం అబ్బాయిని అనుకోండి, సీఎం ఆఫీస్ ఆ వ్యాపారవేత్తలకు ఏదో ఫేవర్ చేసింది, వాళ్ళు నాకు ఏదో ఇవ్వాలనుకున్నారనుకోండి, నేను పై క్యాష్ తీసుకుంటా, క్యాష్ తీసుకొని స్విట్జర్లాండ్ బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటా. అంతేగాని నేను వాళ్ళిచ్చిన డబ్బుకి అసలు జగన్మోహన్ రెడ్డి ఒక్క పైసా క్యాష్గా తీసుకోలేదు. ఎవ్రీ రూపాయి డీడీ చెక్. వాళ్ళకి షేర్లు కేటాయించను, కేటాయించిన షేర్లను అధిక ధర ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోను. ఎవడన్నా లంచం డబ్బులకి డివిడెండ్లు ఇస్తాడా? అది అది ఒక పక్క పెడతాం. జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఎప్పుడు మొదలయ్యాయి? సోనియా గాంధీకి ఎదురు తిరిగినాక మొదలయ్యాయి. ఆ ఒక్క పాయింట్ చాలు, అది పక్కన పెడతాం. చంద్రబాబు నాయుడు ఆ పార్టీని, తెలుగుదేశం పార్టీని ఎలా కబ్జా పెట్టాడు, అసలు లక్ష్మీ పార్వతిని ఎలా సాకుగా చూపాడు, ఈ కుట్ర వెనుక ఉన్నటువంటి రాజగురువు ఎవరు, ఏ టు జెడ్ తెలుసు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినటువంటి ఉద్దేశం వేరు. ఎన్టీఆర్ మద్రాస్ నివాసి, అతను అక్కడి ద్రవిడ రాజకీయాలను దగ్గరగా చూసినవాడు. ఆ స్ఫూర్తితో అసలు ఎన్టీఆర్ ప్రతిపాదించినటువంటి ఆత్మగౌరవం నినాదం పెరియార్ది, సెల్ఫ్ రెస్పెక్ట్. పెరియార్, పెరియార్ రామస్వామి అంటే మన వాళ్ళకి తెలిసిందంతా ఏమంటే అతను నాస్తికుడు. పెరియార్ కేవలం నాస్తికుడు కాదు, పెరియార్ మనుషులను ప్రేమించాడు, మనుషులను ఒకటి చేయాలనుకున్నాడు. మనుషులు సమానమైనటువంటి గౌరవ మర్యాదలతో, అవకాశాలతో బ్రతకాలి అనుకున్నాడు. వాటికి ఈ మనుధర్మం అడ్డొచ్చింది, మనుధర్మాన్ని ఖండించాడు. ఆ మనుధర్మానికి వేదాలను ఆధారాలుగా చూపారు, వేదాలను ఖండించాడు. వేదాలను అసలు దేవుడే ఇచ్చాడు అన్నారు. పెరియార్ దేవుడినే కాదన్నాడు, లేదన్నాడు. ఇది ఆయన స్ట్రాటజీ. అన్నాదురై, అన్నాదురై ఏழయ్యని సిరిపిల్ ఇరవనే కాన్బోమ్ అన్నాడు. అంటే పేదవాణి నవ్వుతో భగవంతుని దర్శిస్తామన్నాడు. ఆ స్ఫూర్తితోనే ఎన్టీఆర్ సమాజమే నా దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు అన్నాడు. రాష్ట్ర హక్కులు, ఫెడరల్ స్ఫూర్తిని నిలబెట్టడం, ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ఆ తమిళనాట ఉన్నటువంటి ద్రవిడ రాజకీయాల నుండి తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ అనేది చాలా సింపుల్ అన్నమాట. అందితే జుట్టు, అందకపోతే కాదు. ఇది ఆయన స్ట్రాటజీ. ఆయన ఏకైక ఉద్దేశము అది కాదు.
అధికారాన్ని అడ్డం పెట్టుకోవటం, నాలుగు రాళ్ళు వెనకేసుకోవటం, ఇది చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ. ఎన్టీఆర్ మీద ఎన్నో ఆరోపణలు ఉండొచ్చు, కానీ ఎన్టీఆర్ అవినీతికి దూరంగా ఉన్నాడు, హింసా రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఒకవేళ ఎన్టీఆర్ హయాంలో అవినీతి అంటూ ఏదన్నా జరిగింటే అందుకు పూర్తి బాధ్యత వహించాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే హింసా రాజకీయాలు, చికెన్ సెంటర్లో మహావీర్ ఫోటో పెట్టినంత దరిద్రంగా ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్టీఆర్ బొమ్మని పెట్టుకొని మోడీ బూట్స్ నాకి రాష్ట్ర హక్కులను కేంద్రంలో కుదువబెట్టి 4 సంవత్సరాల పాటు జేజేలు పలికి ఇక మోడీ హవా అయిపోయింది, ఇక బీజేపీతో కలిసిపోతే మనకు ఓట్లు రాలవు, ప్రజల్లో ఈ ప్రత్యేక హోదా నినాదం బాగా నాటుకుపోయింది, ఇప్పుడు ఆ స్లోగన్ని కబ్జా చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు యొక్క ఎత్తుగడ. ఈ చంద్రబాబు నాయుడు అతని మనస్తత్వం, మెయిన్లీ అతని యొక్క మనస్తత్వం, ఎన్టీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు. నేను దూరంగా ఉన్నప్పటికీ నాకు సైకాలజీలో ఆసక్తి ఎక్కువ. ఐఎమ్ ఏ గుడ్ అబ్జర్వర్, అబ్జర్వ్ చేస్తూ ఉంటా. నా గురించి నాకు ఎంత తెలుసో అంతకంటే రెట్టింపుగా చంద్రబాబు మనస్తత్వం గురించి నాకు తెలుసు. నేను ఇక్కడ కూర్చొని నెక్స్ట్ వీక్లో చంద్రబాబు ఏం చేస్తాడని చెప్పగలుగుతా, అంతగా అధ్యయనం చేశా అతని మనస్తత్వాన్ని, అతని నక్క జిత్తులను. ఎదుటివారు చంద్రబాబు వద్ద ఓటమి పాలు అయ్యుంటే అందుకు ఏకైక కారణము వారిలో ఏదో కొంత మంచితనం ఉండటమే. ఇప్పుడు లాస్ట్ ఎన్నికలు తీసుకుంటే రైతు రుణాలు మాఫీ అన్నాడు చంద్రబాబు నాయుడు. ఆ మాట జగన్మోహన్ రెడ్డి అనలేకపోయాడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విద్యార్థి దశల్లో నుండి వ్యాపారాల్లో ఉన్నవాడు, వ్యాపారాల్లో బ్యాలెన్స్ షీట్ వేస్తాడు, అసెట్స్ అండ్ లయబిలిటీస్, అతనికి అకౌంటింగ్లో బేసిక్ నాలెడ్జ్ ఉంది, కాబట్టి అది అసంభవం అసాధ్యం, మనం చెబితే చెయ్యాలి, చెయ్యలేనివి చెప్పకూడదు. అది ఎంత యుక్త వయసులో తను ఈ రైతు రుణాల మాఫీ అనుకుంటే తన విజయమే అనుమానంలో పడుతుంది. అయినా కానీ ఆ యుక్త వయసులో జగన్మోహన్ రెడ్డి పెద్దరికంగా అది అసంభవం అసాధ్యం, నేను తప్పుడు హామీలు ఇవ్వలేను అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు సైకాలజీ ఏమంటే అతః పాతాళానికి దిగజారగలడు, అందుకే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెక్కింది. ఇప్పటికీ సైతం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తేవడం కల్లా, ఆ ప్యాకేజీని రాబట్టడం కల్లా, ఇంకా రాజధానికి 4 డిజైన్లు పెడతాడు, ఇప్పుడు ప్రజల దగ్గర అప్పు అడిగాడట, దానికోసం మళ్ళీ చార్టర్డ్ ఫ్లైట్లో ప్రయాణాలు చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏమంటే ఏదో వైఎస్ఆర్ మీద ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి,
కొన్ని ఘనతలు ఉన్నాయి, వాటిని మనం ఓన్ చేసుకోవాలి. వైఎస్ఆర్ అసలైన రాజకీయ వారసుడిగా తనను నిలబెట్టుకోవాలి. మాట తప్పకూడదు, మాట ఇస్తే దాన్ని అమలు చేయాలి అనేటువంటి మనస్తత్వంతో జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు సైకాలజీ ఏమంటే అంత టెంపరవరి ప్రజలను సైకలాజికల్గా మభ్యపెట్టడం, ఇది ఒక్కటే ఆయన స్ట్రాటజీ. మీరు అతని గతం తీసుకుంటే అన్ని మాటలే ఉంటాయి, చేతల్లో ఏమీ ఉండదు. పోస్ట్ కార్డు రాస్తే స్పందిస్తా అంటాడు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజలు సలహాలు ఇవ్వండి, తప్పులు జరిగితే ఫిర్యాదు చేయండి, పోస్ట్ కార్డు రాస్తే స్పందిస్తా అన్నాడు. కానీ నా స్వానుభవం 1998 నుండి 2003 దాకా 5 సంవత్సరాల పాటు ఎన్ని మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉందో అన్ని మోడ్లలోనూ ప్రయత్నించాను. అసలు చంద్రబాబు కిచెన్ క్యాబినెట్ కావచ్చు, అతని యంత్రాంగం కావచ్చు, అతని సెక్రటరీలు కావచ్చు, ప్రతి ఒక్కడు చెత్త. నేను ప్రజల మీద ఎటువంటి భారం పడకుండా ప్రభుత్వ ఆదాయాన్ని ఎలా పెంచుకోవచ్చు, ఈ సబ్జెక్ట్ మీద కొంత అధ్యయనం చేసి కొన్ని సలహాలు ఇచ్చా. నీకు సరే అనిపిస్తే సరే మేము పరిశీలిస్తాం అని రెస్పాండ్ అవ్వాలి, లేదా ఇవన్నీ పిల్ల చేష్టలుగా ఉన్నాయి, ఇవి వీటిని అమలు చేయటం అసాధ్యం అని చెప్పి రిజెక్ట్ చేయాలి. కానీ ఒక పనికిరాని విషయం, ఒక ఉత్తరానికి ప్రత్యుత్తరం పంపటం, ఇందుకు గాను చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి కాలం 5 సంవత్సరాలు, అదే అతని సైకాలజీ. ఇదే గన రాజశేఖర్ రెడ్డి సిఎల్పి లీడర్, అప్పట్లో ఇక్కడ విద్యుత్ సంక్షోభం, వైఎస్ఆర్ వచ్చే ఎన్నికల్లో మేము నెగ్గితే ఉచిత విద్యుత్ ఇస్తాం అని చెప్పి ప్రకటించాను. నేను ఆ సబ్జెక్ట్ మీద కొంత స్టడీ చేసి కొన్ని విషయాలు సిఎల్పి ఆఫీస్కి పంపాను. రిప్లై కార్డు పెట్టా అంతే. చంద్రబాబు నాయుడు తాను క్రియేట్ చేసినటువంటి విషయం ఏమంటే, పెద్దవాళ్లకు ఉత్తరం రాస్తే ప్రత్యుత్తరం రాదు, అది నా బ్రెయిన్లో బాగా నాటుకుపోయింది. కానీ తమాషా ఏమంటే, ఆ రిప్లై కార్డు మీద నాకు సమాధానం వచ్చింది, దట్ ఈస్ వైఎస్ఆర్. ఇది చంద్రబాబు నాయుడు రాజకీయం, గతం, వర్తమానం, అదేవిధంగా నా వ్యక్తిగత అనుభవం, వీటన్నింటినీ గన రంగరించి కుప్పం నియోజకవర్గంలో ఒక 3 రోజులు ఓపెన్ టాప్ జీప్లో ప్రచారం చేస్తే చాలు, చంద్రబాబు నాయుడు బ్యాలెన్స్ తప్పిపోతాడు. అడిషనల్గా కనీసం 3 రోజులు కుప్పంలో క్యాంప్ వేయాల్సి వస్తుంది. ఆ 3 రోజుల్లో తక్కిన నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్కౌట్ చేసుకోవచ్చు. 1, 2, చంద్రబాబు నాయుడు పెద్ద మనిషిలా మాట్లాడతాడు, కానీ అతని ఎత్తుగడలు, వ్యూహాలు అన్నీ పర్రమ్మ చెత్తగా ఉంటాయి. ఆ ఓటుకు కోట్లు కేసులు చూశారు, ఎయిర్ బ్యాగ్లో హాట్ క్యాష్ ఇచ్చి పంపాడు, అది అతని యొక్క ఆలోచన విధానం. ఇప్పుడు మీరు నేను లావాదేవీలు చేసుకుంటే క్యాష్ ద్వారా చేసుకుంటాం, మీరు నేను
ఒక 5,000 10,000 ఫైనాన్స్ తీసుకోవాలంటే 36 చోట్ల సంతకాలు పెట్టాల్సి వస్తుంది, ఎంప్టీ బాండ్లో సంతకం పెట్టాల్సి వస్తుంది. కానీ పెద్దల అంటే అది రాజకీయంగా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు, పెద్దల సర్కిల్లో ఈ లావాదేవీలు ఎలా జరుగుతాయంటే మాట మీద జరుగుతాయి. చంద్రబాబు ఎయిర్ బ్యాగ్లో హాట్ క్యాష్ ఇచ్చి పంపాడు అంటే అతని యొక్క ఐక్యూ ఎంత లోయెస్ట్గా ఉందో మీరే అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సీఎం ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్కి నేరుగా మాట చెప్పాల్సిన అవసరం కూడా లేదు, సీఎం ఇంట్రెస్టెడ్ అంటే చాలు, అతను దొర్లుకుంటూ వచ్చి ఓటేయాలి. కానీ చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి విశ్వసనీయత అటువంటిది, ఇటువంటివి కోకొల్లలు ఉన్నాయి, నిమిషానికి ఒకటి స్ఫురిస్తాయి. ఒక 100 పాయింట్లు పెట్టి కరపత్రాలు ముద్రించి కుప్పం నియోజకవర్గం అంతా సరఫరా చేసి పారేస్తే వాటికి సమాధానం చెప్పడానికే చంద్రబాబు నాయుడు బతుకు సరిపోతుంది. అందుకే నేను ఈ వారంలో నా బయోడేటా పెట్టి వైఎస్ఆర్సిపి సెంట్రల్ ఆఫీస్కి దరఖాస్తు చేసుకోబోతున్నా, కుప్పంలో చంద్రబాబు మీద పోటీ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వండి. నమస్తే, నేను చిత్తూరు నుండి మురుగేశ్వరం.